Hi friends, welcome to my channel. Iroju nenu meeku oka different recipe chupichipothunnanandi. Talakai kura goat head gravy chaala chaala baaguntundi. Ee recipe naadu kadandi, maa udayam chesindi. So nenu just meeku voice matram istunnanu, process anta maa udayamde. Munduga talakayani subhranga kadigesi cooker lo vesesukunnaru. ఆ తర్వాత వెల్లుల్లి వచ్చి ఒక 20 రెబ్బలు తీసుకున్నారు. ఆ తర్వాత పసుపు వేసుకున్నారు, తగినంత ఉప్పు వేసేసుకున్నారు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నారు, ఎర్రగడ్డ మాత్రం కొంచెం వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ తర్వాత వేసుకుంటారంట మొత్తం, మళ్ళీ ఎర్రగడ్డ అంత అవసరం లేదని చెప్పారు, జస్ట్ కొంచెం మగ్గడానికి బాగుంటుందని చెప్పి కొంచెమే వేసుకున్నారు. ఆ తర్వాత ఆయిల్ వేసేసుకున్నారు. ఆయిల్ వేసేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి మూత ఇట్లా క్లోజ్ చేసుకోండి. మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా పెడితే సరిపోతుంది. అట్లా పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes బాయిల్ చేసేసుకున్నారు. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేస్తున్నారనమాట. చూసారా, ఇలా ఇది మొత్తం ఫుల్ గోట్ అండి, అదే సారీ తలకాయ మొత్తం అనమాట, అంటే ఫుల్ హెడ్ ఒక తలకాయ మొత్తం చేస్తున్నారు. ఒక 10 to 15 minutes అయిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్నారు. ఆ తర్వాత అంటే బాగా మగ్గిపోయింది తలకాయ బాగా. సో ఇప్పుడు ఎర్రగడ్డ టమాటో వేసేసుకొని బాగా మిక్స్ చేస్తున్నారు. ఇదైతే ప్రాసెస్ చాలా ఉంది ఫ్రెండ్స్, ప్రాసెస్ కన్నా టైమింగ్ ఎక్కువ తీసుకుంది, బాయిలింగ్ టైం ఎక్కువ ఉంది దీనికి. మినిమం మనకి ఈ కర్రీ అయినా 30 minutes అయిపోతుంది, బట్ ఈ తలకాయ మాత్రం చాలాసేపు పట్టింది, 1 hour అట్లా పట్టింది అనమాట. ప్రాసెస్ అంతా మా వదినే చేశారు, జస్ట్ నేను తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను పక్కన అంతే. ఇప్పుడు 20 minutes అయిన తర్వాత కదా ఓపెన్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ 5 minutes అట్లా ఉంచేశారు, అట్లే కలపలేదు. 5 minutes తర్వాత ఓపెన్ చేసి ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసుకున్నారు. ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్, ఎంతసేపు మగ్గితే అంత బాగుంటుందంట టేస్ట్. నేను చెప్పాను కదా మీకు, నేను మటన్ తిన్నాను. సో ఇది మా హస్బెండ్కి, మా అన్నయ్యకి, మా వదినకి మాత్రమే. ఇప్పుడు కారం వేసేసుకున్నారు, కారం వేసేసుకొని కొంచెం ఒక 1 glass అట్లా వాటర్ వేసేసుకున్నారు. ఎక్కువ వేయలేదండి, ఇది గ్రేవీ అంటే థిక్ గ్రేవీ టైప్ వస్తుందంట ఇది. సో అందుకని వాటర్ ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. మొత్తం తలకాయ మొత్తం అట్లాగే మగ్గిచ్చేసారు, వాటర్ ఏమైనా ఉంటే దాంతోనే మగ్గిపోయింది అనమాట. ఒక 30 minutes తర్వాత వాటర్ వేశారు. ఇట్లా చూసారా, వాటర్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు. వాటర్ వేసిన తర్వాత మినిమం ఒక 15 minutes అలాగే కుక్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్, అంటే బాగా మగ్గాలంట, టైం తీసుకుంటుంది. ఇది మాత్రం చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, మనం ఫ్రీగా ఉన్న రోజు మాత్రమే చేసుకోవాలి ఇది. ఎస్పెషల్లీ సండేస్ అయితే అంతా ఫ్రీగా ఉంటారు కదా, ఆ రోజు చేసుకోవచ్చు ఎవరైతే తలకాయ తింటారో వాళ్ళు. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు క్లోజ్ లిడ్ పెట్టేసి ఒక 10 to 12 whistles వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలా. 10 to 12 వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. దీనికి ఒక మసాలా చేస్తారు మా వదిన, నేను అది చూపిస్తాను. దీనికి ఆ మసాలానే వాడాలట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బయట మనం తెచ్చుకునే మసాలాల్లో ఆ టేస్ట్ రాదో ఏమో నాకు తెలీదు, బట్ దేనికైతే ఒక స్పెషల్ మసాలా వేశారు, నేను అదేంటో కూడా మీకు షేర్ చేస్తాను. మీరు అదే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడు టేస్ట్ మారకుండా ఉంటుంది. మా వదిన ఎలా చేసిందో సేమ్ మీకు కూడా అలాగే వస్తుంది అనమాట. చూసారా, 10 whistles అయిపోయినాయి, స్విచ్ ఆఫ్ చేసి కూల్ చేసేసాము. ఇప్పుడు ఓపెన్ చేశారు, చూసారా ఇలా బాయిల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు పాన్ పెట్టేసుకున్నారు, దాంట్లో ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం లవంగాలు, కొంచెం చెక్క, యాలక వేసేసుకున్నారు. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నారు ఫ్రెండ్స్, డ్రై రోస్ట్ చేసేస్తున్నారు అనమాట బాగా. ఇది నేను అందాజుగా చెప్తున్నాను అని, ఇంత అని చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మాకు ఎక్కువ వేసి ఇచ్చారనమాట మా వదిన. నేను కొంచెం ఎక్కువ చేయమని చెప్పాను, బాగుంటుంది మసాలా పౌడరు అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ చేపించుకున్నాను. మర్చిపోయాను ఫ్రెండ్స్, జీలకర్ర కూడా వేశారు అందులో, అది నేను చెప్పడం మర్చిపోయాను. సోంపు ఉంటే మీరు సోంపు అయినా వాడుకోవచ్చు, చాలా బాగుంటుందంట. ఇదంతా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకున్నారు, చూడండి చల్లారిపోయింది. సో నేను జార్లో వేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అయింది. సో ఇప్పుడు మా వదిన ఉడికిచ్చిన మటన్ మొత్తం వేసేసి
ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్. చూసారు మొత్తం వేసేసుకుంటున్నారు, చక్కగా బాయిల్ అయిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకున్నారు. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేస్తాను అన్నమాట. నేను పక్కన గ్రైండ్ చేస్తూ ఉన్నాను, అది చూపించలేదు ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, చూసారా గ్రైండ్ అయిపోయింది మసాలా పౌడర్. అది పక్కన పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా, 5 to 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ మీద చేయడానికి లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీడియం టు లో ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మరిదిన ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఉంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటున్నారు. అది వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు. ఈ గరం మసాలా పొడి వేసిన తర్వాత మినిమం ఒక 5 మినిట్స్ పైన ఉంచారన్నమాట, అంటే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఇప్పుడు బ్రెయిన్ వేసేస్తున్నారు, బ్రెయిన్ అన్నమాట అది. అది మామూలుగా అయితే కుక్కర్లో వేసేయచ్చు కదా అని అడిగాను నేను. కుక్కర్లో వేస్తే అది చెదిరిపోతుంది, ఇట్లా వేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోతుందని చెప్పారు మా వదిన. సో నేను అందుకని చెప్పి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు అది ఏంటని, మీకు డౌట్ వస్తుంది కదా, సో అందుకని చెప్తున్నాను. ఒక 10 మినిట్స్ పైన బాయిల్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నారు. 10 to 15 మినిట్స్ బాయిల్ అయిందండి, అంటే నేను అంత టైం లాంగ్ అయిపోతుంది కదా, సో నేను అందుకని అంత లాంగ్ చూపించలేదు, అందుకని మీకు కట్ చూపిస్తున్నాను. అన్నీ ఎడిట్ చేసి మీకు ఎంత అవసరమో అంతవరకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూసారు బాగా మగ్గిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నారు. మినిమం బ్రెయిన్ వేసిన తర్వాత 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది ఫ్రెండ్స్ టైము, అంటే ఆ గ్రేవీ అంతా థిక్ కావాలి కదా, ఆ కొబ్బరి ఆ మసాలా అంతా థిక్ కావాలి కదా, సో దానికోసం అని చెప్పి 10 to 15 మినిట్స్ పట్టింది. కొత్తిమీర మసాలా వేసిన తర్వాత కూడా మరొక 15 మినిట్స్ అలా, 5 మినిట్స్ అలా ఉంచారు. బ్రెయిన్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత గరం మసాలా మనం అన్నీ వేసుకున్నాం కదా, అది కూడా వేసేసిన తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ బాయిల్ చేశారు, అంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ వచ్చి ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ అయింది. ఆ 20 మినిట్స్ తర్వాత మనం ఆ బ్రెయిన్ తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం సపరేట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ అది బాయిల్ అయిపోతుంది కదా, అది చెదిరిపోతుందంట. చూసారా ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, పర్ఫెక్ట్ అంట, బాగా ఊడిపోయింది. సో ఇప్పుడు అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తున్నారు. బ్రెయిన్ మాత్రం తీసేస్తున్నారు, బాగా కలిపేటప్పుడు చెదిరిపోతుందట, సో అందుకని బ్రెయిన్ మాత్రం తీసి పక్కన పెట్టేశారు. బ్రెయిన్ తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఓన్లీ 5 మినిట్స్ అలా బాగా మిక్స్ చేసేసుకున్నారు. ఆ తర్వాత తీసి సర్వింగ్ బౌల్లో పెట్టేశారు. టేస్ట్ అయితే నేను చెక్ చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ గ్రేవీ చెక్ చేశాను, అది కూడా సాల్ట్ చూడమంటే మా వదిన నేను సాల్ట్ చెక్ చేశాను అనమాట. నేను చెప్పాను కదా మీకు, నేను మటన్ అంతగా తిన్ను, గ్రేవీ తింటాను, బిర్యానీ తింటాను, బట్ ముక్కలు మాత్రం నేను తిన్నే తిన్ను ఫ్రెండ్స్. ఓన్లీ చికెన్ తింటాను, ప్రాన్ తింటాను, ఫిష్ తింటాను, అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం తిన్ను. సో అయిపోయింది, చూడండి డిష్ ఎంత బాగుందో, చూడటానికి కాదు ఫ్రెండ్స్ తినడానికి కూడా చాలా బాగుంటుందంట. ఇది రైస్లో కానీ, ప్లెయిన్ బిర్యానీస్లో కానీ, రోటీల్లో కానీ చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్. మీరందరికి నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ని టచ్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, యువర్ స్నేహారిక సతీష్.